Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Purandeswari, Sujana Aratum, Party Kosam Kadata, Idira Madhya, Poti, Indu Kosame. Avunu, Varedaru Rechipotunaru, Antunaru, BJP Lone, Naikulu. Mari, Yavari Gurinchi Ante, BJP Lone, Unna Rajya Sabha Sabhyudu, Sujana Chaudhary, Maji Kendra Mantri, Purandeswari Gurincinata. Iddaru Gurinchi BJP Naikulu, Tega Chevulu Korikeskuntunaru. అదేంటి ఒకరు మాట్లాడిన వెంటనే మరొకరు మీటింగ్ పెట్టేస్తున్నారు కనీసం స్టేట్ చీఫ్ తో కూడా చెప్పకుండానే మీడియా సమావేశాల అంటూ బీజేపీ ఏపీ నాయకులు ఓ స్థాయిలో ఉన్నవారు తెగ ఫీల్ అయిపోతున్నారు మరి ఇంతకీ ఎవరికి పట్టని ఏపీని జగన్ పాలనపై ఎవరికి లేని బాధను ఈ ఇద్దరే ఎందుకు పడుతున్నారు ఇప్పుడు ఏపీ బీజేపీలో ఇదే కీలక ప్రశ్న అయితే అటు రాజకీయాల్లోనూ ఇటు పారిశ్రామికంగానూ సుజనా చౌదరి పురంధేశ్వరి కుటుంబాలు కీలకంగానే ఉన్నాయి పైగా ఇద్దరు కూడా ఇతర పార్టీల నుంచి వచ్చి కమలం గూటికి చేరిన వారే ఇద్దరి లక్ష్యం ఒకటే కేంద్రంలో పదవి కొట్టేయాలి మరి ఇద్దరి లక్ష్యం ఒకటే అయినప్పుడు ఇద్దరికి ఒకటే పెవిలియన్ ఉన్నప్పుడు చేసేది ఏంటి ఆధిపత్య రాజకీయం అయితే అది సొంత పార్టీలో ఆధిపత్యం కాకుండా తెలివిగా జగన్ను తిట్టడంలో ఆధిపత్యం సాధించేందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో ఆధిపత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నారు అంతేకాదు కేంద్రంలోని బీజేపీ పెద్దల దృష్టిలో పడేందుకు కూడా సుజనా పురంధేశ్వరులు పోటీ పడుతున్నారు ఏపీలో జగన్ తీసుకున్న పలు నిర్ణయాలను బీజేపీ నాయకులు సమర్థించారు ఆంగ్ల మీడియం సహా అమ్మ ఒడి వంటి పథకాలను నాణ్యమైన బియ్యం వంటి వాటిని విష్ణుకుమార్ రాజు సోము వీర్రాజు వంటి వారు బాహాటంగానే సమర్థించారు అయితే ఇప్పుడు జగన్ విమర్శిస్తోంది కేంద్రంపై దృష్టి ఉన్న నాయకులే వీరిలో సుజనా పురంధేశ్వరి కీలకంగా ఉన్నారు వచ్చే సంక్రాంతి తర్వాత కేంద్రంలో కేబినెట్ విస్తరణ జరగాల్సి ఉంది ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు మోదీ ప్రభుత్వం రెడీ అవుతోంది ఈ క్రమంలో ఏపీలో ఎలాంటి ప్రాధాన్యం లేకపోవడంతో ఏపీ నుంచి సహాయ మంత్రి పదవి పోస్టు ఫిలప్ చేయనున్నారు దీంతో ఈ పోస్టు కోసం సుజనా పురంధేశ్వరి పోటీ పడుతున్నారు ఈ క్రమంలోనే జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారనే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి అయితే 2014 ఎన్నికలకు ముందే బీజేపీలోకి వెళ్లిన పురంధేశ్వరి ఆ పోరులో గెలుస్తారా లేదా 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడాక బీజేపీలోకి వెళ్లి పట్టు కోసం ప్రయత్నాలు చేస్తోన్న సుజనా చౌదరి గెలుస్తారా అన్నది చూడాలి